అదే రకంగా సాగరించాలన్న ఇష్యూస్ మనము మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇదంతకి కూడా మన గత అనుభవం నుండి నేర్చుకున్నటువంటి పాఠాలే. ఇవన్నీ ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఇంత పెద్ద గ్యాదరింగ్ తోటి గత 1 ఇయర్ నుండి మనం చేయలేదు. దాదాపు గత సీజన్ లో మనం చేయాల్సిందే చేయలేదు. గత అనుభవాల నుండి పాఠాలను మనం ఏ విధంగా నేర్చుకున్నాం, వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశం, ఈ కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మనం ఈ యొక్క పెద్ద గ్యాదరింగ్ తో సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ దీనిలో రైస్ మిల్లర్స్ కూడా భాగస్వాములే, మరియు ట్రాన్స్పోర్టర్స్ కూడా భాగస్వాములే, మరియు మిగతా అధికారులందరూ కూడా భాగస్వాములే. మరి వారందరికీ కూడా ఎవరి రోల్స్ ఏమిటి అనేటువంటిది ఒకటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా విషయాలు మీరు మాట్లాడినారు, వాటన్నిటికీ కూడా కొంత సమాధానం దీని నుండి పరిష్కారం అనేటువంటిది వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇది ఈ ప్రొక్యూర్మెంట్ సైకిల్, ఈ ప్రొక్యూర్మెంట్ సైకిల్లో భాగంగా ఫస్ట్ మొట్టమొదట పాత్ర పీపీసీ సెంటర్ ఉంటుంది, అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వాళ్ళ ఉంటుంది. ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ ఉంటుంది. ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ అనేది ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క బాధ్యత సరిగా నిర్వహించినట్టయితే మిగతా కార్యక్రమం ఆటోమేటిక్గా రొటీన్గా జరిగిపోతూ ఉంది. ఆ బాధ్యత వాళ్ళు విస్మరించినట్టయితే ఆటోమేటిక్గా అన్ని సమస్యలు మీరు కొనుక్కుంటున్నారు. ఆ సమస్యలు మీరే మీకే మీరే కొనుక్కుంటున్నారు. అది ఒక తీర్చలేని సమస్యగా మారిపోతూ ఉంది. ఇది అందరికీ తలనొప్పిగా మారుతూ ఉంది. జిల్లా అడ్మినిస్ట్రేషన్కు చాలా పెద్ద తలనొప్పిగా మారుతూ ఉంది. రైతులను ఇబ్బంది పెట్టాం. అల్టిమేట్గా మనము ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులను, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మనం పర్చేజ్ చేసి సివిల్ సర్వే కార్పొరేషన్ ద్వారా పర్చేజ్ చేసి దాన్ని బియ్యంగా మనము తిరిగి ఎఫ్సిఐకి చెల్లించాల్సిన బాధ్యత లో భాగంగా ఇదంతా మనం చేస్తా ఉన్నాం. రైతులకు ధాన్యం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కొన్ని నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి. మరి వాటిని రైతులు వారి బాధ్యత సరిగా నిర్వర్తిస్తే మీకు ఇబ్బంది కాదు, మీరు మీ బాధ్యత సరిగా నిర్వర్తిస్తే ట్రాన్స్పోర్టర్కి ఇబ్బంది కాదు, ట్రాన్స్పోర్టర్ వారి బాధ్యత సరిగా నిర్వర్తిస్తే రైస్ మిల్లర్కి ఇబ్బంది కాదు. మరి రైస్ మిల్లర్ నుండి మళ్ళీ తిరిగి వారి సర్టిఫికేట్ ఇస్తే తప్ప రైతుకు డబ్బు అనేటువంటిది వారికి టైంలో పోయి మనం చెల్లించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మొత్తం ఈ యొక్క వలయంలో అందరి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఖచ్చితంగా ఉన్నాయి. వీటిని మనం విధిగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు మీ విధి అనేటువంటి సరిగా నిర్వహిస్తారనేటువంటిది దీని ద్వారా ఈ యొక్క సమావేశం ద్వారా గట్టిగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ వరి ధాన్యాన్ని ఐకేపీ మరియు ప్యాక్స్ ద్వారా కొనుగోలు చేయుట ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద రాష్ట్రంలోనే మొదటిసారిగా గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ మరియు గౌరవ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఈ యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి రిలేటెడ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మరియు మిగతా స్టేక్ హోల్డర్స్ తోటి జగిత్యాల జిల్లాలో లాస్ట్ వీక్ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. విలువైన సలహాలు సూచనలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క మీటింగ్లో ఓన్లీ స్టేక్ హోల్డర్స్ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ మాత్రమే పిలవడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో ఆపరేట్ చేసే ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జెస్ కావచ్చు, పిఎస్సిఏ సెంటర్స్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా మార్కెటింగ్ కమిటీస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసే ఇన్ఛార్జెస్ కావచ్చు, వాళ్ళతోటి మాట్లాడడం, వాళ్ళకు గైడ్ చేయడం అన్నది అవ్వలేదు. కాబట్టి ఈరోజు అందరు స్టేక్ హోల్డర్స్ తోటి డౌన్ ద లైన్ ఫ్రమ్ ద విలేజ్ లెవెల్ టిల్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఉండి అందరినీ కూడా ఈరోజు ఈ యొక్క మీటింగ్కి పిలవడం జరిగింది. మీ మీ అభిప్రాయాల్ని, మీ మీ అనుమానాలని, మీకు ఎదురైన సమస్యలను అన్నింటినీ కూడా మీ ద్వారా వినడం జరిగింది. అయితే అందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నా దగ్గర తప్పు లేదు, మిగతా వాళ్ళ దగ్గరే తప్పు, నేను మంచివాడినే, మిగతా వాళ్ళ దగ్గర మాత్రమే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా చాలామంది మాట్లాడారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ యొక్క ఇది ఒక యజ్ఞం లాంటిది. ఆల్మోస్ట్ 7 ల్యాక్ మెట్రిక్ టన్స్
క్లోజ్ టు 400 సెంటర్స్ నుంచి మనం ప్యాడీ ప్రొక్యూర్ చేస్తున్నాము అని అంటే దీంట్లో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిది లేదా ప్రతి ఒక్క సంస్థ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. సెంటర్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కావచ్చు, మిల్లర్ కావచ్చు, లేదా ఫార్మర్ కావచ్చు. ఒకటి మీ అందరూ గమనించాల్సింది ఏంటి అని అంటే గత అనుభవాల దృష్ట్యా అన్నిటికీ ముఖ్య కారణం కొంత ఎఫెక్టివ్ క్వాలిటీ ప్యాడీ కొనకపోవడం అన్నది మాత్రం కనిపిస్తాం. మరి ఎందుకు ఎఫెక్టివ్ క్వాలిటీ? వీళ్ళ సొంతంగా బిజినెస్ మ్యాన్ కావచ్చు లేదా మన ఇంటి అవసరాలకు కావచ్చు, ఏదన్నా వస్తువు కొన్నప్పుడు నాణ్యమైన వస్తువునే కొనడానికి చూస్తామా లేకపోతే మార్కెట్లో ఏది దొరికితే అది కొంటాం? మన అవసరాల కోసం అయితే నాణ్యమైనది కొంటాం. అది ప్రభుత్వం తరఫున కొంటున్నప్పుడు వైఆర్ లాగింగ్ దిస్, వాట్ ఈస్ స్టాపింగ్? ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ఆఫీసర్స్ కావచ్చు, మీరు మాట్లాడిన పాయింట్స్ అన్నిటికీ నేను రిపీట్ చేయకుండా కొన్ని కొన్ని అంశాలు మాత్రమే ముందు ఉంచుతాను. ఒకటి, అవేర్నెస్ టు ద ఫార్మర్స్. ఎస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రిలేటెడ్ డిపార్ట్మెంట్స్, ప్రజాప్రతినిధులు, అక్కడ ఉండే స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మీరు చెప్తా ఉన్నారు, చాలా చోట్ల ఫాలో అవుతున్నారు, బట్ కొన్ని కొన్ని చోట్ల ఇది ప్రాపర్గా జరగట్లేదు. ఆ కొన్ని కొన్ని చోట్లను కూడా క్లియర్ చేయాల్సిన అవసరం మనకు. రెండు, సెంటర్స్ కూడా చాలా వరకు మీరు ఎక్కడ అడిగితే అక్కడ సెంటర్స్ ఇచ్చాం, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ సెంటర్స్. మేము ప్లేస్ చూపించిన తర్వాత మేము సెంటర్ ఓపెన్ చేయాల్సింది కాదు. ఈ ప్లేస్ ఐడెంటిఫై చేసి ఇస్తే, అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయని తెలిస్తే అప్పుడు పర్మిషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక మార్కెట్లో ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, ఆ గ్రామంలో ఉండే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కూడా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ వస్తే రైతులు కావచ్చు లేదా మీకోసం కావచ్చు, ఆ వాటర్ కావచ్చు, షేడ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదా టాయిలెట్స్ కావచ్చు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ నీడ్స్ టు బి ప్రొవైడెడ్, మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే కదా మీకు కమిషన్ ఇవ్వడం కానీ, మీకు సెంటర్ పర్మిషన్ ఇవ్వడం కానీ చేసే చైర్మన్ గారు కరెక్ట్గా చెప్పారు. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఇంకా ఆదాయ వనరులు ఏమీ లేవు. ముఖ్యంగా టీఎస్సీఎస్కి అయితే ఇంకా అసలు వేరే ఆదాయ వనరులు లేవు. కాబట్టి దీన్ని మనం మొక్కుబడిలాగా కాకుండా ఎవ్రీడే ఎస్ మానిటర్ చేయాలి. మీకు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీ సీఈఓని ఇబ్బంది పెడతారు, మీ సెంటర్స్లో ఉండే వాళ్ళు ఇబ్బంది పెడతారు, మనం అందరం ఉండదు కూడా మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు. ప్రతిరోజు పగలు రాత్రి ఫోన్స్ వస్తాయి, అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు, లేదా కింద లెవెల్లో రియాక్ట్ కాకపోతే ఫోన్ చేస్తారు. యూ హ్యావ్ టు రెస్పాండ్, చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఏఈఓస్ అండ్ దే విల్ బి ప్రాపర్లీ ట్రైన్డ్. ఏఈఓ కానీ ఏఓ కానీ సర్టిఫికేషన్, క్వాలిటీ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ అన్లోడింగ్ సమస్యనో డిడక్షన్ సమస్యనో వస్తుంది అని అంటారు. లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు, స్టార్టింగ్ ఒక 5 డేస్ 1 వీక్ ఎంత నీట్గా క్వాలిటీ కంట్రోల్ ఆస్పెక్ట్స్ చెక్ చేసినా, దాని తర్వాత మీ దగ్గర నుంచి వచ్చిన ఇబ్బందుల వల్ల కావచ్చు, మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యల వల్ల కావచ్చు, కొంత రిలాక్సేషన్ జరిగిన మాట వస్తుంది. దిస్ టైం వీఆర్ క్లియర్లీ ఇన్స్ట్రక్టింగ్ ఆల్ ది అగ్రికల్చరల్ ఆఫీసర్స్ విల్ ప్రాపర్లీ టెస్ట్ దెన్ ఓన్లీ సర్టిఫై. యూ విల్ నెవర్ వర్క్ అండర్ ప్రెషర్. నిజంగా క్వాలిటీ ఉంటే ఎస్ క్వాలిటీ దాన్ని నేను యాక్సెప్ట్ చేయండి, లేదు అంటే క్వాలిటీ వచ్చేంత వరకు ప్రతి దగ్గర ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇవ్వమంటున్నాము, ప్యాడీ క్లీనర్స్ కొనమంటున్నాము. ఇప్పటికీ కూడా చాలా సెంటర్స్, మెయిన్లీ పిఎస్సీఎస్ సెంటర్స్, దే ఆర్ నాట్ పర్చేస్ ప్యాడీ క్లీనర్స్. మీరు ప్యాడీ క్లీనర్ పర్చేస్ చేయకపోతే మీకు పర్మిషన్ ఇవ్వము, ఇది ఖరాఖండిగా చెప్తున్నాం. ప్యాడీ క్లీనర్స్ కొనడం పెద్ద ఇబ్బంది ఏమి కాదు, ఈ పాటికి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తుండాలి, మీరు కొని ఉండాలి. లాస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేసిన దాంట్లో కొంతమందికి వచ్చాయి, మిగతా కొంతమందికి అప్పుడున్న పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, కరోనా పీక్లో ఉన్న పరిస్థితుల్లో కావచ్చు, యూ వుడెంట్ హావ్ గాట్ ప్యాడీ క్లీనర్స్. బట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్యాడీ క్లీనర్స్ కొనాల్సిందే, ఇంకా నెగోషియేషన్ స్టేజ్లో ఉన్నాము, మేము బార్గెయిన్ చేస్తున్నామన్నది కాదు. దాంట్లో నెగోషియేట్ చేయాల్సింది ఏముంటుంది? లాస్ట్ టైం వరకు కొనుక్కున్నాము, దానికి తగ్గట్టు నెక్స్ట్ సీజన్కి కొంత హై కింద ప్రైస్ ఉంటే లెట్ ది కమిటీ డిసైడ్ ఇమీడియట్లీ అండ్ లెట్ ఆల్ ద సెంటర్స్ పర్చేస్ ప్యాడీ క్లీనర్స్. ఫర్ దట్ మ్యాటర్ ఐకేపీ అయినా కానీ
PSA సెంటర్స్ కాని అన్ని చోట్ల కూడా గాడి క్లీనర్ సెట్టి పరిస్థితుల్లో కొడతారు ఎవరైతే లాస్ట్ సీజన్ లో కావాలని ఇబ్బంది పెట్టడం కావాలని సమస్య క్రియేట్ చేశారో ఇతరత్ర ఎలిగేషన్స్ కొన్ని ప్రూవ్ అయినాయి కూడా ఉన్నాయి వాటి మీద చాలా మంది మీద యాక్షన్లు కూడా తీసుకోవడం చాలా మంది మీద మొదటిసారిగా క్రిమినల్ కేసెస్ కూడా పెట్టించాం ఎందుకంటే ఇంటెన్షనల్ గా చేశారు సో అట్లాంటి 10 సెంటర్స్ ఐడెంటిఫై చేయండి వి విల్ నాట్ గివ్ పర్మిషన్ టు దోస్ సెంటర్స్ సో దట్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళని చూసి జాగ్రత్తగా వాయిస్తారు ఇంకో పాయింట్ ఈ హమాలిస్ ప్రతి ఒక్క సెంటర్ లో మినిమం 30-40 హమాలిస్ ని ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళ నేమ్స్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఫర్నిష్ చేయండి దట్ విల్ ఆల్సో బి వన్ ఆఫ్ ది ప్రీ రిక్విజిట్ ఫర్ గివింగ్ పర్మిషన్ సో హమాలిస్ ఏ సెంటర్ అయినా ఐకేపి కావచ్చు పిఎస్సిఎస్ కావచ్చు మార్కెటింగ్ లో అంటే ఆల్రెడీ ఉంటారు బట్ స్టిల్ ఆ ప్రొక్యూర్మెంట్ స్కేల్ తగ్గట్టు లేకపోతే అక్కడ కూడా వాళ్ళు ముందే తీసుకోవాలి అండ్ సేమ్ థింగ్ ఇది మిల్లర్స్ ప్రతి మిల్లో అవసరమైన వాళ్ళ టన్నేజ్ని బట్టి వాళ్ళ డెలివరీ వాళ్ళ కెపాసిటీని బట్టి ఎంతమంది హమాలిస్ కావాలో ఆ హమాలిస్ అందరినీ కూడా ఐడెంటిఫై చేయాలి ఇంకోటి ముఖ్యంగా రెండో సమస్య క్వాలిటీ వచ్చిన తర్వాత రెండో సమస్య చాలా మంది ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్తున్నారు ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఒకటి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏవైతే కాంట్రాక్టర్స్ ఆ 5 కాంట్రాక్టర్స్ కలిపి ప్రొవైడ్ చేయాలో అవి ప్రొవైడ్ చేయలేదు రెండోది వాస్తవమే డిలే అయింది సెంటర్స్ దగ్గర డిలే అయ్యింది మిల్స్ దగ్గర డిలే అయ్యింది ఈసారి డెఫినెట్గా ఆ డిలేని కట్ చేసేటట్టు చూస్తాం లాస్ట్ టైం కూడా ఏం చేసామనంటే ఇది ఒక పీక్ వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రతి మిల్ దగ్గర ఒక డిప్యూటీ తహసీల్దార్ని అప్పట్లో వీఆర్ని ఆర్ఐని తహసీల్దార్ని పెట్టి ఏ వెహికల్ నెంబరు ఏ టైంలో అక్కడికి మిల్లుకి చేరింది ఏ టైంలో అన్లోడ్ చేశారు అనేది ఒక స్ప్రెడ్షీట్ ద్వారా ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాము ఆ మిల్లర్స్ని వాళ్ళతో మాట్లాడడం ఇమ్మీడియట్గా అన్లోడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది బట్ అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఈ ఎఫ్ఏక్యూ అనో లేకపోతే ఇంకేదైనా హమాలిస్ లేదనో లాస్ట్ టైం ఈ కరోనా పీక్లో ఉన్నప్పుడు ఆ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి కొంత ఇబ్బంది జరిగింది బట్ ఈసారి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం మిల్స్ దగ్గర ఎంతసేపు వెహికల్ ఆగిందో అని ఎట్లయితే ట్రాక్ చేస్తామో సెంటర్స్ దగ్గర కూడా ఆ యొక్క వెహికల్ ఎంతసేపు ఎప్పుడు వెళ్ళింది వెహికల్ ఎంతసేపు అక్కడ ఉండింది అన్నది కూడా ట్రాక్ చేస్తాం సో మీరంతా కూడా అక్కడ పర్చేస్ చేసిన తర్వాత మాత్రమే వెహికల్స్ అంటే వెహికల్ వచ్చిన తర్వాత లోడ్ చేయడం అవన్నీ చేస్తారు బట్ బిఫోర్ దట్ యూ విల్ పర్చేస్ ప్రాపర్గా పర్చేస్ చేసిన తర్వాత దాన్ని కాపాడతాం మీరు పర్చేస్ చేసేంత వరకు ఎఫ్ఏక్యూ వచ్చిన తర్వాతనే పర్చేస్ చేస్తారు అప్పటి వరకు రైతు బాధ్యత మీరు కొన్న తర్వాత ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ బాధ్యత సో ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయండి మీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా పర్చేస్ చేయండి ఇక్కడ నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఫిజికల్గా ఒక సెంటర్ ఇన్ఛార్జ్ లాస్ట్ టైం కూడా సెంటర్ ఇన్ఛార్జ్ ఎట్లయితే మనం నోటిఫై చేశామో సెంటర్ ఇన్ఛార్జ్ 1 అండ్ సెంటర్ ఇన్ఛార్జ్ 2 బోత్ ఫర్ ఐకేటీ యాజ్ వెల్ ఎస్ పిఎస్సిఎస్ ఈసారి కూడా సెంటర్ ఇన్ఛార్జెస్ నేమ్స్ ముందే ఫర్నిష్ చేయండి ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ ద్వారా సర్టిఫికేట్ తీసుకోండి నిజంగానే అక్కడ అన్ని టార్పాలిన్స్ ఉన్నాయా అక్కడ మాయిశ్చర్ మీటర్ ఉందా ప్యాడీ క్లీనర్ ఉందా ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అన్నది దట్ సెంటర్ ఇన్ఛార్జ్ షుడ్ పర్సనలీ విజిట్ అండ్ గివ్ ద డీటెయిల్స్ ఇంకోటి కూడా మీరు అనుకోనంటే మీరు ఒక ప్రాపర్ మెకానిజం ద్వారా వచ్చినప్పుడు ఆ ఎఫెక్యూ క్వాలిటీ ఎవ్రీ డే ద ఏఈఓ ఆర్ ద ఏఓ కొన్ని చోట్ల ఏఈఓకి పెడతాం కొన్ని చోట్ల ఏఓని కూడా పెడతాం ఎందుకంటే మన దగ్గర ఉన్న 71 ఏఈఓస్ దాంట్లో కొంతమంది ఏఓస్ కూడా ఇన్ఛార్జ్ హోల్డ్ చేస్తున్నారు అండ్ ఏఓస్ కూడా ఒక 15 మంది ఉన్నారు ఆత్మహత్య అందరినీ కలిపి కూడా ఒక 400 సెంటర్లు అనుకున్నాం మహా అంటే ఒక ఏఈఓ లేదా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి 4 సెంటర్లు ఎవ్రీడే హీ ఆర్ షీ ఇన్ ద మార్నింగ్ విల్ గో వెరిఫై ఈచ్ లాట్ ఆ సెంటర్ ప్రకారం ఆ క్వాలిటీ ప్రకారం ఉంటేనే దే విల్ గివ్ ఏ సర్టిఫికేషన్ అండ్ దెన్ ఓన్లీ వీళ్ళు పర్చేస్ చేస్తారు సెంటర్ సర్టిఫికేట్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళు మాత్రమే వాళ్ళ ధాన్యాన్ని మాత్రమే మీరు పర్చేస్ చేయాలి అప్పుడు మా దగ్గర ఏఈఓ రాలేదు లేదా ఆ ఏఈఓ మహిళ కాబట్టి మేమేం చెప్పలేకపోయినాము అన్నది కుదరదు ఎవరైనా ఆఫీసర్ ఏదైనా ఆఫీసర్ ఇప్పుడు ఇంతమంది మహిళా మనులు కొనుక్కుంటున్నప్పుడు ఆఫీసర్స్ ఆర్ ఆల్సో మూవింగ్ వాళ్ళు తిరుగుతారు వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు డెఫినెట్గా చేస్తారు ఇబ్బంది ఏం లేదు బికాజ్ ఈరోజు ఈ మీటింగ్ ఇంత మొత్తం పెద్ద స్కేల్లో క్రియేట్ చేస్తున్నా లేదా కండక్ట్ చేస్తున్నా ఎవ్రీ ఆల్టర్నేట్ డే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ ఈ పని మీద లాస్ట్ 2 మంత్స్ నుంచి మేము వర్కౌట్ చేస్తూనే ఉన్నాం ఈరోజు మాత్రమే ఈ పెద్ద స్కేల్లో మీ అందరినీ పిలిచి దీని ప్రాముఖ్యత మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాం
బట్ ఎవ్రీడే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఎప్పటికప్పుడు మనం ప్లాన్ చేసినా కానీ యాజ్ వి గో బై ఉన్న సమస్యల్ని ఎందుకంటే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటూ ఉంటాం మేము ఆ ఉన్న సమస్యల్ని బేస్ చేసుకొని మనం మన మెథడాలజీని కూడా కొన్ని కొన్నిసార్లు మార్చాల్సి ఉంటుంది డెఫినెట్గా ప్రతి ధాన్యం కొనేంత వరకు ప్రతి లాస్ట్ గింజ కొనేంత వరకు ఇక్కడున్న యంత్రాంగం అంతా కూడా మీ యొక్క సహకారంతో గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము మీరు 7 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం అయినా కానీ ఇంకా ఏదైనా ఎక్కువ వచ్చినా కానీ డెఫినెట్గా కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది దాని మీద మీరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఏ సెంటర్ అయినా కానీ పిఎస్సిఎస్ కావచ్చు ఐకేపీ కావచ్చు ఇంటెన్షనల్గా తప్పు చేస్తే డెఫినెట్గా చర్య అనేది ఉంటుంది కంపల్సరీ క్రిమినల్ కేసెస్తో పాటు రికవరీ కూడా వేస్తాం లాస్ట్ టైం 2-3 సంఘటనలు బహుశా అవి మీ సభ దృష్టికి తీసుకొచ్చినారో లేదో నేను నాకు తెలియదు నేను రాకముందు చెప్తుంటే చెప్తుండదు బట్ ఒక దగ్గర జెన్యున్ రైతు కాకపోయినా ఒక రైస్ మిల్లర్ జెన్యున్ రైతు కాకపోయినా మామిడి తోట ఉంటే దాన్ని కొనుక్కున్నారు దాన్ని ప్యాడీ కింద కొనుక్కుంటే ఆల్మోస్ట్ 8 లక్షల రూపాయలు గవర్నమెంట్ రికవరీ వేస్తూ క్రిమినల్ కేసు పెట్టాం అట్లానే ఒక సీఈఓ మీద ప్రాపర్గా రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం ప్లస్ ఈ యొక్క ఎపిసోడ్లో ఇన్వాల్వ్ అయినారు కానీ వారి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది అట్లానే చాలామంది బీఓఏలు అక్కడ ఉండే స్టాఫ్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది సో ఇంటెన్షనల్గా మీరు తప్పు చేస్తే డెఫినెట్గా మాకు తెలుస్తుంది మాకున్న కమ్యూనికేషన్ సోర్స్ ప్రకారం ఇంటెన్షనల్గా తప్పు చేస్తే మాత్రం ఎవరిని క్షమించము మీరు 15 సంవత్సరాలుగా ఎట్లయితే చేస్తున్నారో అదే ఓపికతోటి అనుభవం దృష్ట్యా ఎస్ అప్పుడు హీటెడ్ డిస్కషన్స్ జరుగుతుండొచ్చు రైతులు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నప్పుడు హీటెడ్గా డిస్కషన్ వచ్చినప్పుడు ఓపికగా సమాధానం చెప్పాలి మనం ఆ ఓపిక నేర్చుకోవాలి ఓపికగా మీరు 15 సంవత్సరాలుగా ఎట్లయితే చేస్తున్నారో అదే ఓపిక అదే సహనంతో ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్ కూడా సాఫీగా జరుపుతారని ఆ సాఫీగా జరుపుతారని మీ మీద నాకు నమ్మకం ఉంది అండ్ ఈ నమ్మకాన్ని బొమ్మ చేయాలని ఆశిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్కి ఈ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను మంత్రి గారు కూడా ప్రతి విషయాన్ని స్పందించడం ఇవన్నీ చేయబట్టి మొత్తానికి గట్టెక్కమేమో అనుకున్నాం కానీ భగవంతు దేవ గట్టెక్కినాము ఈసారి ఆ సమస్య కూడా లేకుండా ఇంత డైనమిక్ కలెక్టర్గా ఉన్నారు మంచి యంత్రాంగం ఉంది కాబట్టి ఖచ్చితంగా 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా